సో ముందుగా మీరు రాసిన పుస్తకం నుంచి నేను స్టార్ట్ చేయబోతున్నా. 2016లో మీతో పాటుగా శివశంకర్ గారు, రఘు గారు, మీరు ముగ్గురు కలిసి కూర్చొని రాసిన బుక్ కాళేశ్వరం ప్రాజెక్ట్ విల్ ఇట్ బెనిఫిట్ తెలంగాణ స్టేట్ అని పుస్తకం రాశారు. అందులో అన్ని విషయాల్ని క్రోడీకరించారు మీరు. సో ఏ రకంగా అందులో ఇప్పుడు జరుగుతున్న వ్యవహారాలన్నీ జరుగుతాయని ఎట్లా చెప్పగలిగారు మీరు? అంటే పుస్తకము మీరు అన్నట్టు నేను ఒక్కనే రాయలే. అది రఘు, తర్వాత డాక్టర్ శివకుమార్ అని, వాళ్ళు కూడా చాలా గొప్ప ఎక్స్పర్ట్సే వివిధ రంగాల్లో. అంటే మేము ఎందుకు రాయాలనుకున్నాము అని అంటే, ఈ ప్రాజెక్టును తెలంగాణ వచ్చినాక నీళ్ళు, నిధులు, నియామకాలు అనే నినాదంతో వచ్చినప్పుడు నీళ్ళు అనేది మన ఒక ప్రధానమైన సమస్య, దానికి రెస్పాన్స్ కూడా ఉండాలనేది ఎక్స్పెక్ట్ చేసినప్పుడు, ఈ స్టేట్ గవర్నమెంట్ ఈ పెద్ద ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడు మేము ఓపెన్ మైండ్ తోటే, అంటే ఏమీ లేకుండా అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటిది, ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏ రకమైనటువంటి నష్టాలు, ఏ కష్టాలు, ఏ రకమైన లాభాలు వస్తాయి, ముఖ్యంగా అసలు మన రైతులకు ఇది ఏ రకంగా లాభం చెందుతుంది, దీన్ని మన రాష్ట్రం మీద ఎటువంటి ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఉంటాయనేది ఒక ఫార్ములేటెడ్ కొన్ని క్వశ్చన్స్ చేసి, దీనికి మనము సరి అయిన డేటా ద్వారా ప్రజలకి సమాచారం అందజేయాలి అనే దాంతో మొదలై ఒక 6 నెలలు ఒక కంప్యూటర్ అనాలిసిస్ తోటి ఒక 100 ఏండ్ల డిశ్చార్జ్ డేటా తోటి సిస్టమేటిక్గా, ఎందుకంటే ఇది ప్రొఫెషనల్గా నేను నార్మల్గా చేసే పని. అంటే అండ్ వాటర్లో ఇంజనీరింగ్ అనేది ఒక విషయము, పాలసీ అనేది ఇంకోటి. మన దేశంలో ఇంకా వాటర్ పాలసీ అనేది చాలా ఇనీషియల్ స్టేజ్లో ఉంది. ఎందుకు అంటే దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కానీ అయితే ఈ ఆ దృక్పథంతో రాసిన ఒక్కొక్కటి అనలైజ్ చేసి ప్రతి క్వశ్చన్కి మేము అంటే ఓపెన్ హ్యాండెడ్గా వేరియస్ ఆప్షన్స్ కూడా ఇచ్చినాం అన్నట్టు. అయితే అది ప్రజలకు కూడా పబ్లిష్ చేయడం జరిగింది. దాంతో కాకుండా ఒక 3-4 పెద్ద సెమినార్లు కూడా పెట్టినాము అందరి రాజకీయ నాయకులు. అయితే దాని ఉద్దేశం ఏంటి అంటే, ఇది ఉండాలా వద్దా అనేది కాదు, అది 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 ఇట్స్ నాట్. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కనుక కడితే ఈ రకమైనటువంటి కరెంట్ అనేది ఇంత పడుతుంది, ఇంతవరకు ప్రతి ఎకరానికి ఇంత ఖర్చు అవుతుంది, ఇక్కడి నుంచి తీసుకొస్తున్నారు అంటే ఇలాంటి కొన్ని టెక్నికల్ సమస్యలు కూడా ఉండొచ్చు. తర్వాత ఇప్పుడు మల్లన్న సాగర్ కానీ ఇట్లాంటివి ఈ ప్రపంచంలో అటువంటివి కట్టలేదు అనేది మనం గొప్పగా చెప్పుకోవచ్చు, తక్కువగా కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు మేము ఉద్దేశం ఏంటంటే, మనకు నీళ్ళ మీద ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కానీ, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కానీ, ప్రాజెక్ట్ కట్టడం అనేది ఇట్స్ నాట్ ఎన్ ఎండ్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకోవాలని అంటే ఎన్నో చూస్తాం, మనకు ఈఎంఐ ఎంత కట్టగలము, మనం అందులో మనకు పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఎంత పెద్ద ఇల్లు కట్టుకుపోయి సీదాపోయి ఫలక్నామా ప్యాలెస్ కట్టం. ఎందుకు కట్టము అని అంటే, ఫలక్నామా ప్యాలెస్ ఎవరంటే కట్టినా కూడా దానికి మేనేజ్మెంట్ కూడా మనకు వచ్చే నెలవారీ సాలరీలు ఉండాలి. సో అని అది ఆ రిపోర్ట్ రిలీజ్ చేసినప్పుడు చాలా రెస్పాన్స్ వచ్చింది. అయితే మా ఉద్దేశం ఏంటంటే, కనీసం అందులో చెప్పిన కొన్నిటిని మన రాష్ట్రం పరిగణలోకి తీసుకొని కనీసం డిజైన్లో చేంజో లేకపోతే కొంత మార్పులు చేసి వీలైనంత వరకు కాస్ట్ బెనిఫిట్ రేషియోను ఒక పద్ధతికి తీసుకొస్తారనే ఆశ ఉండే. ఇక అది నాడు కాలేదు. ఇక అది దానికి ఎన్నో ఎటువంటి రెస్పాన్స్ రాలేదా సార్? బుక్ ద్వారా కానీ, మీరు పెట్టిన సెమినార్ల ద్వారా కానీ గవర్నమెంట్ ఎక్కడైనా రెస్పాండ్ అయ్యి సో ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్ళిందన్న పరిస్థితి ఎక్కడైనా ఉన్నదా? ఇప్పుడు గవర్నమెంట్లు కూడా మనకు కూడా మేము తెలియని వాళ్ళమేం కాదు, తెలంగాణ మూవ్మెంట్లో కూడా ఉంటుంది ఎన్నో సాయం. అంటే వాళ్ళది పరిగణలోకి తీసుకోకపోకుండా కనీసం దాన్ని వీలైనంత వరకు ఆ చర్చ కూడా కాదు, వీలైనంత వరకు ఎట్లా చేసిందంటే, ఈ ప్రాజెక్టును అపోజ్ చేసిందంటే నువ్వు తెలంగాణను అపోజ్ చేసినట్టే అనేటువంటిది, సింపుల్గా ఆరు తెలంగాణ రైతులకు మీరు వ్యతిరేకంగా చేస్తున్నాను లేదో ఇక ఇప్పుడు ఇట్లాంటివి. ఎందుకంటే వాళ్ళ ఫస్ట్ నాకు నేను రిట్రాస్పెక్టివ్ అనుకుంటే అది వాళ్ళకి అర్థమైందో కాలేదో కూడా నేను అనుకుంటా. అంటే ఇట్స్ యు నీడ్ ఎ లాట్ ఆఫ్ కైండ్ ఆఫ్ ఇన్ డెప్త్ అండర్స్టాండింగ్ అట్లాంటి వాటిని తీయాలంటే. వాళ్ళది ఏంటంటే కట్టడం అనేది అది అది ఒక అందరికీ తెలిసింది, అది ఒక కాంట్రాక్ట్ డ్రివెన్ ప్రాజెక్ట్ అనేది. అందులోకి పోకుండా ఏంటంటే వాళ్ళు కనుక కొంచెము సావధానంతో కనుక విని ఒక అంటే క్లోజ్ డోర్ కూడా పిలిచి మమ్మల్ని అని కాదు ఏం చేయాలని ఉంటే కొన్ని వేల కోట్ల రూపాయల వరకు నేను అనుకుంటా ప్రజాధనం వృధా కాకుండా పోయేది అనేది. కానీ ఇప్పటికీ అది అయిపోయింది. అది ఇక అది మనము ఇప్పుడు మా ఉద్దేశంలో ఏంటి మనం వీ హ్యావ్ టు డ్రా ఎ లైన్ టుడే. పెట్టాల్సినంత పెట్టేశారు. దాన్ని మనం ఎంత చర్చించినా ఎంత ఐ టోల్డ్ యూ సో నేనే అప్పుడే చెప్పినా అనేటువంటి గొప్పలు చెప్పుకోవడం కూడా కాదు. అది అయిపోయింది. ఇప్పుడు అది ప్రాజెక్ట్ అనేది రియాలిటీ, మన గ్రౌండ్లో ఉన్నది, ప్రజాధనం అయింది.